సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. అంటే ఈ ప్రాంత రైతాంగం యొక్క అభిలాష అనేది ప్రభుత్వం మీ పని కూడా తెలియజేయండి. ఆల్రెడీ మేడి పెళ్లి కట్టినప్పుడు మొత్తం అవగాహన ఉండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో లక్షల కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టుతోని యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సత్సచామలం చేయాలని చెప్పినైతే భావిస్తున్నట్టు పేర్కొనడం దొరుకుతుందో దానికి సంబంధించి ఇవాళ
అన్నట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతర్భాగమైనటువంటి యొక్క మేడిపల్లి కత్లాపూర్ మండలాలు ప్రస్తుతం జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి యొక్క ప్రాంతం. దాదాపు 40,000 ఎకరాల పైచిలుకు తనది ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఇవాళ సూరమ్మ చెరువు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చెరువులు కుంటలు నింపాలని చెప్పిన విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. సరే, సూరమ్మ చెరువుకు సమూహం నీరు చేరుకునే సంతోషం, దాని నుండి ఏదైతే ఉందో దిగువ ప్రాంతం మేడిపల్లి కత్లాపూర్ మండలాల చెరువులు కుంటలు నింపడానికి ఏదైతే ఉందో మిత్రులు హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్ననాడు 204 కోట్ల రూపాయలతోని ఇలా పనులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్క్స్ ఎంట్రస్ట్మెంట్ చేయబడి అండ్ ఈవెన్ మెటీరియల్ ఈజ్ ఆల్సో ప్రొక్యూర్డ్. మరి మనం ఒకసారి కత్లాపూర్ దాటి ఆ సూరమ్మ చెరువు ప్రాంతానికి వెళ్తే అక్కడ మనకు పెద్ద ఇసుక రాసి ఒక గుట్టలుగా కనబడుతుందని చెప్పి అంటున్నా. కాంట్రాక్ట్ ప్రొక్యూర్డ్ మెటీరియల్ ఆల్సో అటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్నటి మే నాటికి ఏదైతే ఉందో 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనం సీఎం గారు మళ్ళీ ఒక కొత్త ప్రతిపాదనని వరద నీటి కాలువతో ఏదైతే ఉన్నదో నీటిని తరలించి మేడిపల్లి కత్లాపూర్ మండలానికి సాగునీరు అందిపజేస్తా ఏదో పేర్కొంటుండో. సరే, మీరు వరద నీటి కాలువతో అందిస్తారా లేకుంటే ఆల్రెడీ డిజైన్డ్ ప్రాజెక్టుతో అందిస్తారా ఎట్లా అందిస్తారా అనేది అది ప్రభుత్వ పరిశీలన. బట్ మీరు ఏ విధంగా అందిపజేసినా కానీ ఈ సూరమ్మ చెరువు నుండి దిగువ ప్రాంతానికి కాలువలు అయితే ఆవశ్యకత అవి దవ్వంది నీళ్లు రావు. ఇప్పుడు ఆల్రెడీ సూరమ్మ చెరువుకు నీరు చేరుకున్నది గత సంవత్సరమే కత్లాపూర్ మండలంలోని కొన్ని చెరువులు కుంటలు నింపడం జరిగింది. దానికి అదనంగా మీరు వరద నీటి కాలువతో నీరు అందింపజేయదలుచుకుంటే సంతోషం, కానీ ఇవాళ వరద నీటి కాలువ అనే నెపంతో ఏదైతున్నదో ఇవాళ ఈ కాలువల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ 204 కోట్లు మంజూరు చేసింది. ఇవాళ కేవలం ఇవాళ ఈ ప్రాంతం పట్ల వివక్షతో కేవలం ఎంతవరకు ప్రచార ఆర్భాటమే తప్ప ఏదైతున్నదో ఈ ప్రాంతం పట్ల వివక్షతోని ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతమైనటువంటి యొక్క ఈ మేడిపల్లి కత్లాపూర్ మండలాలలో 43,000 ఎకరాలు సాగుమయమైనటువంటి ఒక అవకాశం ఉందని చెప్పంటుంది. 2 సంవత్సరాలు గడిచిపోయిందా, ప్రజల్లో రైతాంగంలో ఏర్పడ్డటువంటి ఒక అసంతృప్తి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చడానికి ఈ కొత్త అంశం తెర మీద పట్టుకొచ్చిందని చెప్పండి. కాబట్టి మేము వరద నీటి కాలువతో నీటి తరలింపు చేసేటటువంటి ఒక అంశంపై మేము చర్చ తలుచుకోలేదు. మీరు దాన్ని లిఫ్ట్ చేస్తారా చేయండి, కానీ ఏదైతే ఉందో ఆ నెపం పెట్టి ఆల్రెడీ మంజూరైనటువంటి యొక్క కాలువల నిర్మాణ పనులు ఏదైతే ఉందో నిలిపివేయవలసినటువంటి అవసరం లేదు. ఆ కాలువల నిర్మాణ పనులు ఏదైతే ఉందో సత్వరం చేపట్టాలని చెప్పని ఇప్పుడు మిత్రులు ఆది శ్రీనివాస్ గారు గతంలో ఆ ప్రాంతానికి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాడు ఉన్నాడు. ఫర్ ది లాస్ట్ 20 ఇయర్స్ ఈజ్ ఫాలోయింగ్ ఇట్ అని చెప్పంటుంది. ఇలా రైతాంగం యొక్క అభిలాష నెరవేర్చడం అనేది ప్రధానమని చెప్పంటుంది. ఇలా ప్రభుత్వానికి ఏదైతే ఉందో కేవలం ప్రకటనలతో కాలం వెళ్ళిపుచ్చకుండా ఒక నిర్మాణాత్మకంగా కార్యరూపం దాల్చింప చేయాలని చెప్పని ఈ పనులు సత్వమే మరి అమలు చేపట్టే విధంగా సరే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఈ ప్రత్యేక పరిస్థితులలో అంటే ప్రత్యక్షంగా ఏ ఉద్యమం చెప్పని కాకుండా వీళ్ళ విజ్ఞప్తితోనే దీన్ని ప్రభుత్వాన్ని తట్టి లేపాలని చెప్పాను. ఇలా విజ్ఞప్తి వాస్తవంగా ఈ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ సమ్ ప్రొటెస్ట్ అనేది ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వ్యాధి ఈ పరిస్థితుల్లో మరి ప్రత్యక్ష ప్రజలను సమీకరించి మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అంత సమంజసం కాదునంటే ఒక భావనతో ఇలా జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరి వాస్తవాన్ని ఏదైతే ప్రభుత్వాన్ని నివేదింపచేసే విధంగా ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో తట్టి లేపే విధంగా సత్వరమే ఈ పనులు చేయగలిగినట్టయితే రేపు రాబోయేటువంటి వేసవి నాటికి మేడిపల్లి కత్లాపూర్ 2 మండలాలకు 43,000 ఎకరాలు నీరు సాగుమయం చేసే అవకాశం ఉంటుందని చెప్పండి. దయచేసి మరి ఆ ప్రాంత శాస్త్ర సభ్యుడైతే మరి మనం కనబడడు, ఆయన ఎక్కడ ఉంటాడు ఏంటో ఇప్పుడు తెలియదు. ఎప్పుడైనా పత్రికలో వార్తలు వస్తుంటాయి యాజ్ ఇఫ్ హీ ఈజ్ హియర్ అండ్ హీఈస్ డూయింగ్ సంథింగ్,
కానీ ఆయన ఎక్కడుండో మరి మన ఇవాళ నియోజకవర్గ ప్రజానికరికి తెలియదు. కాబట్టి ఇవాళ జస్ట్ బికాజ్ ఎమ్మెల్యే ఈజ్ నాట్ అవైలబుల్, శాసనసభ్యుడు అందుబాటులో లేడు అనేటువంటి ఒక పరిస్థితులలో అక్కడ జరగవలసిన పనులు అనేది ఎత్తుందో మరి నిలిపేయడం సమంజసం కాదు. అందుకే ముఖ్యమంత్రి గారికి ఏది ఎత్తుందో వీళ్ళ శాసనసభ్యుడు తన బాధ్యత కర్తవ్యాన్ని విస్మరించినా కానీ వీళ్ళ ప్రజల పక్షాన్ని ఏది ఎత్తుందో మిత్రుడు శ్రీనివాస్ గారు ఆది శ్రీనివాస్ గారు ఏది ఎత్తుందో ఈ అంశాన్ని ప్రభుత్వాన్ని చేరవేయాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ గారు గారి యొక్క ఆధ్వర్యం లోపల మరి చేపట్టి విజ్ఞాపనం విరోధి పత్రం సమర్పించడం జరిగింది. మరి గౌరవ జేసీ గారు ఏది ఎత్తుందో ప్రస్తుత కలెక్టర్ గారు మరి బికాస్ ఈజ్ ఆన్ లీవ్ సంథింగ్ జేసీ గారు దాన్ని రిసీవ్ చేసుకొని ప్రభుత్వం నివేదిస్తామని చెప్పని పేర్కొనడం జరిగింది. లెటర్ హోప్ ప్రభుత్వం ఏదైతుందో సత్వరమే స్పందిస్తుందని చెప్పని భావిస్తుంది.